రోజా. చిత్తూరు జిల్లా నగర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు రోజా సెల్వమణి. తెలుగు రాష్ట్రాల ప్రజలకు రాజకీయవేత్తగా కంటే ఒక నటిగానే సుపరిచితురాలు. ఆమె ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ అసెంబ్లీలో అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంటోంది. గండాల బాటలో నడుస్తున్న రోజా మరోసారి ఆ గండాన్ని దాటాల్సిన పరిస్థితి నెలకొనడం నిజంగా విషాదకరమనే చెప్పుకోవచ్చు. నగర్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఆ నగరంలో జరుగుతున్న ఏవైతే ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారో ఆ ప్రాబ్లమ్స్ ని అసెంబ్లీలో చెప్పలేని పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి ఎన్నో కారణాలున్నాయి. రోజా నోటి దురుసుని అదుపులో పెట్టుకోవాలని, లేదంటే ఆమె మళ్లీ కూడా అసెంబ్లీకి దూరం కావాల్సి వస్తుందని అధికార పార్టీ చెప్పకనే చెప్తున్నా అది నిజం కాదు అంటూ కొట్టిపడేస్తోంది వైఎస్ఆర్సీపీ. నిజానికి జరిగిందేంటి, తన దురుసు ప్రవర్తన వల్ల గత రాజకీయాల్లో అసెంబ్లీ సమావేశాలకు దూరమైన రోజా ఈ సంవత్సరం కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ నూతన అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేని స్థితికి జారడానికి కారణాలేంటి? తన రాజకీయ జీవితాన్ని కొనసాగించాలనుకుంటే తన దురుసు ప్రవర్తనను అదుపులో ఉంచుకోవాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏది ఏమైనా తన దురుసు ప్రవర్తనను అదుపులో ఉంచుకొని తిరిగి అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశం ఉందా చూడాల్సి ఉంది. ఉన్న మహిళా నేతల్ని కూడా దూరం పెడుతోంది అధికార పార్టీ. అధికారంలో ఉన్న ఓ ఎమ్మెల్యే, ప్రజలు ఏరి కోరి ఎన్నుకున్న ఓ ఎమ్మెల్యే, ఎమ్మెల్యేను ప్రజలు ఎందుకు అనుకుంటారు? వారు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీలో చెప్పి వారి సమస్యలను పరిష్కరిస్తారనే ఒక చిన్న ఆశతో. అయితే అధికారంలో ఉన్నామనే ఒక దురుసు ప్రవర్తనో, లేకపోతే అధికారమే మాది అన్న ఆలోచనో తెలీదు. అధికార పార్టీ అనుసరిస్తున్న విధానాలు చాలా వరకు ప్రతిపక్షాన్ని బాధిస్తున్నాయనే చెప్పొచ్చు. మహిళా నేతల్లో కీలకంగా ఓ వెలుగు వెలుగుతున్న రోజాను అసెంబ్లీకి దూరం చేయాలనుకోవడం వెనుక కారణాలేంటి? ప్రతిపక్షం అధికార పక్షం మధ్య ఉన్న వివాదాలా, లేక అధికార పక్షాన్ని నిలదీస్తుందనే భయమా? కీలక నేతగా ఎదుగుతున్న సమయంలో ఈ ఆటుపోట్లేంటి? ఎమ్మెల్యే రోజా తన వాదనను వినిపించే నెపంతో కొంత నోటి దురుసుగా ప్రవర్తించింది అన్న మాట వాస్తవమే కావచ్చు, కానీ ఆ నెపంతో సంవత్సరాల తరబడి అసెంబ్లీ నుండి బహిష్కరించొచ్చా? నిజంగా ఇది రాజ్యాంగబద్ధమేనా? అవునో కాదో తెలియదు, కానీ ఒకటి మాత్రం నిజం, అధికార పక్షం టీడీపీ నుండి మహిళా వివక్ష ఎదుర్కొంటోందా? మహిళలు తక్కువగా వచ్చే రాజకీయ పరిణామాల మధ్య ఒక మహిళను కించపరుస్తున్నారనే వాదన మహిళా సంఘాల నుండి వినపడడం శోచనీయమైన విషయమేమీ కాదు. మహిళలు ఎదగాలి అన్నది దేశ నానుడి. అయితే ఒక మహిళను అవమానించడం ఏ దేశ నానుడి? మహిళను గౌరవించాలన్న దేశంలో పుట్టిన మనం ఒక మహిళను కించపరుస్తున్నా చూస్తున్నామంటే అది అధికార పక్షం యొక్క పెత్తందారు వ్యవస్థ, లేక వాళ్ళు ఏం చేసినా పడతారన్న వివక్ష? ఆలోచిస్తే ఇదే నిజమనిపిస్తుంది. తప్పులు చేయని రాజకీయ నాయకుడు ఉండడు, కానీ ఆ తప్పును సరిదిద్దుకుంటామని ప్రయత్నిస్తున్నా తొక్కేయాలనే నెపాన్ని చూపించడం మాత్రం ఘోరం. ఇదే ఇప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపిస్తుంది. ప్రతిపక్షం అంటే అధికార పక్షాన్ని ప్రశ్నించడానికి ఏర్పడ్డ ఒక వేదిక, కానీ ప్రతిపక్షాన్ని తొక్కేయాలనే నెపంతో ఒక మహిళను టార్గెట్ చేస్తున్నారా? ఆలోచించాల్సిన విషయమే. అయితే నిజంగా రోజా తన నోటి దురుసు ప్రవర్తనను మానుకుంటే తన రాజకీయానికే లబ్ధి చేకూరుతుందన్నది కూడా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరి చూడాలి, రోజా నోటి దురుసు ప్రవర్తన వల్ల అసెంబ్లీకి దూరమవుతుందా, లేక అధికార పక్షం యొక్క కాటుకు గురవుతుందా అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ శోచనీయమైన ప్రశ్నగా మిగిలింది.